మన దేశంలో ప్రజలు కూడా ఇలా తిరగబడే రోజు రావాలేము ఎందుకంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చినోడు బర్మా నుంచి వచ్చినోడు నేపాల్ నుంచి వచ్చినోడు శ్రీలంక నుంచి వచ్చినోడు ఇక్కడ దర్జాగా బతికేస్తున్నాడు మన వాళ్ళకి ఇక్కడ ఉపాధి అవకాశాలు కరువైపోతున్నాయి ఉద్యోగ అవకాశాలు కరువైపోతున్నాయి చివరికి మన సెక్యూరిటీగా ప్రాబ్లం తెచ్చిపెట్టేస్తున్నారు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇప్పుడు ఏదైతే రష్యా ఉక్రెయిన్ మీద యుద్ధం జరుగుతుంటే ఉక్రెయిన్ పక్కనే ఉన్నటువంటి పోలాండ్ రష్యా ఉక్రెయిన్కి సరిహద్దులో ఉన్నటువంటి పోలాండ్కి పోలెండ్ ద్వారాలు తెరిచింది ఎవరైతే ఉక్రెయిన్లో రష్యా బాధితులు ఉంటారు అంటే రష్యా యుద్ధం చేస్తున్నప్పుడు ప్రాణాలు పోతాయని భయపడుతుంటారో లేదా ఉక్రెయిన్లో రక్షణ లేదనుకుంటారో వాళ్ళందరినీ తన దేశానికి రమ్మంది ఇట్లాగ వెళ్ళినటువంటి వాళ్ళ సంఖ్య ఒకటి కాదు రెండు కాదు లక్షల్లో అయిపోయింది ఇప్పుడు వాళ్ళందరూ పోలండ్లో కూర్చున్నారు వాళ్ళు అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతున్నారు మరి ఏమీ లేని చోట కదా అంటే ఏమీ లేకుండా ఉత్తి చేతులతో పోయారు కాబట్టి అక్కడ ఏదో ఒకటి ఎంతో కొంత సంపాదించుకొచ్చింది తక్కువ జీతాలకే పనిచేస్తున్నారు దీంతో పోలెండ్లో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు పోయినాయి అట్లాగే వాళ్ళకి ప్రభుత్వం ఏం చేస్తుంది ఖాళీగా కూర్చునేటువంటి వాళ్ళకి ఆహార సదుపాయాలు ప్రభుత్వమే కల్పిస్తుంది దీంతో ఆహారపు అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి రేషన్ తగ్గుతోంది ప్లస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు మన దేశ ప్రజల పౌరులందరం కలిసి రాత్రి పగల కష్టపడి సంపాదించుకున్న పన్నుల సొమ్ము తీసుకెళ్ళి ఉక్రెయిన్ నిర్వాసితుడికి ఎంత కాలం ఇస్తారు ఎంతకాలం పోషిస్తారంటూ ఇప్పుడు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం అవుతున్నాయి తాజాగా పోల్ పెడితే వందకి ఎనభై ఐదు శాతం మంది ఏదైతే ఇప్పుడు ఉక్రెయిన్ వాళ్ళకి సాయం చేయడం మానేయాలన్నటువంటిది కోరడంతో పోలెండ్ ప్రభుత్వం గెలగెల్లాడుతోంది ఎందుకంటే అది కాస్త ఇప్పటిదాకా ఉక్రెయిన్ ఫేవర్గా ఉన్నటువంటిది ఇప్పుడు ఉక్రెయిన్ ఫేవరిజాన్ని వ్యతిరేకిస్తున్నారు పోలెండ్ ప్రజలు